వెల్కమ్ టు సాహిత్య టీవీ. ఏంటి చాలా రోజుల తర్వాత నేను వచ్చానని చూస్తున్నారా? ఏం లేదండి, ఇవాళ మా అమ్మమ్మ బర్త్డే, మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీరు కూడా విష్ చేయండి మా అమ్మమ్మకి. మమ్మీరా. హాయ్ అండి, మా మమ్మీ బర్త్డే ఉందండి, మీరు కూడా విష్ చేయండి. Happy birthday to you, happy birthday to you, happy birthday to you, dear Amma, happy birthday to you. Amma, cake kuda bale undi, manchi cake teeskochindi maa ammayi. Wow, beautiful. Enta mani cake peru, em peru? Idi caramel. క్యారమెల్ కేకులు ఎప్పుడు మా ఇంటికి రెగ్యులర్గా వస్తుంటాయి అన్నమాట. అదో కేక్ కట్ చేసింది. అదో మా సాహిత్యకు, మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది నేను అక్క కూతురునే పెళ్లి చేసుకున్నానని చెప్పేసి. మా అక్క ఇటువైపు కూతురు, అటువైపు మనవరాలన్నమాట. అదో కూతురు సాహిత్య వినిపిస్తుంది అక్కకు, మా పెద్ద అక్క తను. కేక్ భలే ఉంది కదా, నోరూరుతోంది. ఎల్లో కలర్ లో వీడియో తీయాల్సిందే, తిందాం. ఓకే, హ్యాపీ బర్త్డే అమ్మ. ఓకే, ఎస్. ఇంకేంటి, సూపర్ ఉంది కేక్. అంటే నువ్వు తింటుంటే నాకు చెప్తే నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి, మౌత్ వాటరింగ్. ఇక్కడ కేక్ తినాలని చెప్పేసి నాకు కూడా ఇదిగా ఉంది. సరే, నేను కూడా ఇప్పుడు ఇది చెయ్యాలి కాబట్టి ఇంకా మరి లేదు. సో ఇప్పుడు వాళ్ళు కేక్ ఒకరికొకరు తినిపించుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ నేను కూడా వెళ్ళాలి కదా, మరి మా అక్కకు నేను కూడా కేక్ తినిపించి విషెస్ చెప్పాలి. సో ఇప్పుడు నేను వెళ్తాను, ఇంకా మేమే ఉన్నాం కదా, ఎవరు ఉండరు కాబట్టి. మళ్ళీ వీడియో తీయాలని అంటే ఆమెనిట్ రావాలి, నేను అటు వెళ్ళాలి. ఓకేనా? ఒక చిన్న ఇంటరప్షన్. హాయ్ అండి, వెల్కమ్ టు సాహిత్య టీవీ. వచ్చేసారు నేను. మరి ఏం చేస్తామండి, మేము ఉన్నది నలుగురమే ఇంట్లో. మరి నేను వీడియో తీస్తే ఆమెను ఇక్కడ ఉండాలి, ఆమెను ఇక్కడ ఉంటే నేను అక్కడ వీడియో తీయాలి. సో అందుకే నేను ఇందాక వీడియో నేను తీశాను, ఇప్పుడు తను తీస్తుంది. సో మా అక్క, మా పెద్దక్క తను, మా పెద్దక్క కూతురే మా ఆవిడ సాహిత్య, వాళ్ళ కూతురే మా ఆమెని. సో ఇదన్నమాట మా ఇంట్లో 1, 2, 3. అఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసిందే, అలాని కాదు. ఈరోజు షూటింగ్ ఉండింది, నేను ఆఫ్టర్నూన్ తర్వాత కొంచెం తొందరగానే వచ్చాను. మా అమ్మాయి కూడా బిజీగా ఇప్పుడే డ్యూటీ అయిపోయింది, అందుకే తను బాగా ఎక్కువగా రెడీ కాలేదేమో అని చెప్పేసి తను లోపల ఫీల్ అవుతుందేమో కానీ, బట్ హడావడిగా రెడీ అయిపోయింది. వాళ్ళదేదో మీటింగ్ ఉండింది అనమాట. సో అది విషయము. ఇంకా ఇందాకనే కేక్ కట్ చేశారు, మౌత్ వాటరింగ్. చాలా అద్భుతమైన క్యారమిల్ కేక్ అంట. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ అని ఉంది. సో ఇందాకనే కేక్ కట్ చేశారు, మీరు చూసారు కదా. మా అక్క అండి, మా అక్కని, మా అక్కకు మీరు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి. మా అక్కకి ఇప్పుడు నేను కేక్ కట్ చేయిస్తాను, కట్ చేసి తినిపిస్తాను. కట్ చేశారు ఆల్రెడీ. హ్యాపీ బర్త్డే టు యువర్ అక్క. నువ్వు కూడా తినిపిస్తావా మళ్ళీ ఒకసారి? వాళ్ళ అమ్మకు డబల్ రెండవసారి తినిపిస్తుంది. అంటే తినిపించింది మీతో? నాతో కలిపి, ఇద్దరు కలిపి. ఏమోనండి, చిన్న చిన్న ఆనందాలు ఇవే కదా మనిషి జీవితంలో ఉండేది. ఈ మనం పుట్టినరోజులు ఇలాంటివే కదా, అప్పుడప్పుడు సరదాగా సెలబ్రేట్ చేసుకోవడమే. కేక్ తెచ్చుకోవడము, కట్ చేసుకోవడము, తినడం, బర్త్డే అన్నట్టుగా ఒక చిన్న హ్యాపీనెస్, ఇలాంటివే కదా మనకు జీవితంలో అలా అలా ఒక మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. స్వీట్ మెమొరీస్ అంటారు కదా, మరి ఇవే కదండి. అవునా కదా? మా ఇంట్లో ఖచ్చితంగా బర్త్డే అంటే మేము ఎవరిదైనా సరే కేక్ తీసుకొచ్చి కట్ చేసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. పుట్టినరోజు మీరందరూ తన శుభాకాంక్షలు అందించండి. పెద్దవాడ కదా, శుభాశీస్సులు ఎలా అందించలేరు. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే బ్లెస్ చేయండి, మిగతా వాళ్ళందరూ బర్త్డే విషెస్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. నేను కేక్ తినిపించా, నేను ఎప్పుడెప్పుడు తినాలని అనుకుంటున్నాను. అది మరి చాలా బాగుందండి, సూపర్ టేస్టీగా ఉంది, అదిరిపోయింది. ఎంతైనా క్యారమెల్ కేక్, క్యారమెల్ కేక్. అవునా కదా? Yes. థ్యాంక్ యూ.
మా అమ్మమ్మ బర్త్డే సెలబ్రేషన్స్, ఇలాగే మా సాహిత్య టీవీని ఎంకరేజ్ చేయండి, అలాగే మా అమ్మమ్మకి విష్ చేయండి. థ్యాంక్ యూ.